आलेरु पट्टणंलो अंडरपास ब्रिड्जिनी पूर्ति चेयालनि पट्टण कमिटी अध्यक्षुडु बडुगु जांगीर आध्वर्यंलो निरसन दीक्ष चेपट्टारु। यादाद्री भुवनगिरी जिल्ला आलेरु पट्टणंलो अंडरपास ब्रिड्जिनी पूर्ति चेयालनि पट्टण कमिटी अध्यक्षुलु बडुगु जांगीर आध्वर्यंलो चेपट्टिन निरसन दीक्षकु मुख्य अतिथिगा विच्चेसिन जिल्ला अध्यक्षुलु साम सुंदर राव मात्लाडुतू अंडरपास निर्माणानिकि केंद्र प्रभुत्वं वाटा निधुलु खर्चु चेसिन स्थानिक एम्मेल्ये निर्लक्ष्यं कारणंगा असंपूर्तिगा निलिचिपोयिन राष्ट्र प्रभुत्वं निधुलु खर्चु चेयकुंडा अलागे इरुवैपुला इल्ल स्थलालु निर्वासितुलकु सरियैन नष्टपरिहारं चेल्लिंचि रैल्वे ट्राक इरुवैपुला वृद्धुलु विद्यार्थुलु एवरैना अकालंगा मरणिस्ते शवयात्र चेयालन्न కష్టాలు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్ర ప్రభుత్వం నిధులతో యాదగిరి గుట్టకు ఎంఎంటిఎస్ నిధులు మంజూరులో విఫలమయ్యారని నియోజకవర్గంలో చేసిన పనులు శూన్యమని ఎద్దేవా చేశారు। సమస్యలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకువెళ్లి అండర్ పాస్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సంఘ భూపతి తునికి దశరథ దూసూరి రాఘవేంద్ర మహేష్ బందెల సుభాష్ సముద్రాల కల్పన నరసింగరావు మనోహర్ శ్రీనివాస్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీ విద్రోహోత్తుల తల్లి లేవాలే ఏడేళ్ళైంది మీరు ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ప్రజాసేవ చేసుకోవడానికి ఈ ఏడేళ్ళలో మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం। ఈ ఒక్క పని నేను చేసినా నేను చెప్పుకునేది ఏమైనా ఉందా ఈ ఆలేరు ఆలేరు పట్టణాల కావచ్చు ఆలేరు అసెంబ్లీలో కావచ్చు రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువత కావచ్చు వర్తకులకు కావచ్చు రోజువారీ జరిగే కార్యక్రమాల గురించి కావచ్చు రహదారులు కావచ్చు సాగునీరు ప్రాజెక్టు కావచ్చు సాగునీరు కావచ్చు ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది శ్రీనగర్ ఆలేరులో ఆలేరులో అభివృద్ధి ఎక్కడా అని అడుగుతా ఉన్నా మీకు ప్రజలు అవకాశం ఇచ్చి ఇంకో రెండేళ్ళు అవకాశాన్ని జీవితకాలం కోల్పోతారు మీరు కనీసం ప్రజలకు చిరకాలంగా గుర్తుండే విధంగా కొన్ని పనులైనా చేయండి అని నేను చెప్తా ఉన్నా। మీరు అండర్ పాస్ విషయానికి వస్తే మీరు ఎందుకు చొరవ తీసుకుంటలేరు మీ బాధ్యత కాదా అప్రోచ్ నిర్మాణం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా ఆర్ఎండ్బీది కాదా ఆర్ఎండ్బీ అధికారులను మీరు సమీక్ష చేస్తున్నారా ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి అండర్ పాస్ ఎందుకు ఓపెన్ చేయించలేకపోతున్నారు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా। మరి అలాగే మన ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఈ ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి తెలంగాణ తిరుపతి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అక్కడికి ఎంఎంటిఎస్ రైలు రావడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే రైల్వే శాఖ పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇస్తే మీరు నిద్రపోతా ఉన్నారు। మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి కేవలం 700 కోట్లు కూడా శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు। ధనిక రాష్ట్రం వేల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం 700 కోట్లు కనీసం గుడికి టెంపుల్ సిటీకి ట్రైన్ ఇవ్వడానికి ఇయ్యలేకపోతున్నారా మీరు అడగలేకపోతున్నారా మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడా కేసీఆర్ గారు మీకు లేదా మీకు అర్థం లేదా ఇక్కడ ఏం జరుగుతుందని పెట్టి కాలయాపన చేస్తూ రోజుకింత రోజు రోజాని గడుపుతూ రోజు దాని మీద ఉన్నటువంటి ప్రజలు చాలా బాధకు గురవుతున్నటువంటి విషయమే కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారి దగ్గర పోయి మీటింగ్ పిలిపించి మన అండర్ పాస్ ఆరోజు శాంక్షన్ చేయడం జరిగింది। మన సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పనులు మొత్తం పూర్తయ్యాయి। రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళు పనులు పూర్తి చేయకపోతున్నారు। ప్రజల గురించి అండర్ పాస్ నిర్మితమై నిరుపయోగంగా ఉన్నటువంటి అండర్ పాస్ సాధించే విధంగా కృషి చేస్తున్నటువంటి పట్టణ శాఖ అధ్యక్షులు జాంగీర్ గారు మరి వారితో పాటు ఆలేరులో అభివృద్ధి ఎక్కడ మీరు 7 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా ఉండి మీరు ఒక్కసారన్నా ఒక్క పనైనా ఆలేరులో నా నుంచి జరిగింది ఈ రోడ్లు వేసినాం బ్రిడ్జిలు కట్టినాం ఈ ప్రాజెక్టులు తెచ్చినాం అని ఒక్కటనే మీరు చూపించగలుగుతారు మా సలహా ఎమ్మెల్యే గారికి జీవితాంతం గెలుచుకుంటూ పోము ప్రజలు ఇచ్చినటువంటి 5-10 ఏళ్లలోనే చిరకాల స్థాయిలో గుర్తుండే విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మీరు 7 ఏళ్లు మర్చిపోయారు దయచేసి వచ్చే 2-3 ఏళ్లలోనైనా ప్రాజెక్టులు రోడ్లు ఆలేరు అభివృద్ధి మీ ఆయాంలో ఆలేరు అభివృద్ధి చేసే విధంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మీరు మార్గాన్ని ఎంచుకోండి। ఈరోజు చూస్తే
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఎన్నిటినో చేస్తలేదు. ఒకటే కాదు, చాలా పట్ల వాగ్దానాలు ఇవ్వడం మర్చిపోవడం, వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య తయారైంది. మరి రైల్వే అండర్ పాస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనో రైల్వే శాఖ ఇవ్వాలనో అది పూర్తి చేసినప్పటికీ వాటికి అప్రోచ్ ఏదైతే బిల్డ్ ఇవ్వాలనో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటుంది కనుక వాళ్ళు వెంటనే పూర్తి చేయకుండా కాలయాపన చేయడం వల్ల ఆ నిధులు వృధా, ప్రజలు ఇబ్బందులు పడడం. మిత్రులు చెప్తున్నారు శివయాత్ర వేయాలన్నా ఇక్కడ పోవాలన్నా రైల్వే ట్రాక్ ఇల్లీగల్ గా దాటడము లేదంటే మొత్తం 3 కిలోమీటర్లు తిరిగిపోవడం జరుగుతుంది కనుక ప్రాణాలు, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి. వెంటనే అండర్ పాస్ పై చర్యలు తీసుకోవాలి. మీరు 15 రోజుల 20 రోజుల తీసుకొని పూర్తి చేయండి, లేదంటే పెద్ద ఎత్తున దీని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యోగం చేస్తే దీక్షలు సందర్శన కూడా చేస్తాం. మరి ఇది ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను ఆలయంలోనే మాత్రం కాకుండా పక్కనే ఉన్నటువంటి మన ఆలయ కాన్స్టిట్యుయెన్సీలోనే టెంపుల్ సిటీ అయిన గుట్టకు దేవస్థానానికి మన తెలంగాణ తిరుపతి అయిన అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.